పాఠశాల విద్య ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ హిక్స్ హామీని నెరవేరుస్తుంది। పేదరికం కారణంగా ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనేది ఈ పథకం లక్ష్యం। ఇందుకే మధ్యలో చదువు మానేసిన పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుంది। పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను విద్యార్థుల అభ్యాసన ఫలితాలను మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపడుతోంది। మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరియు విద్యా వ్యవస్థలో యువ ఉపాధ్యాయులను నూతన శక్తి నింపేందుకు ఖాళీగా ఉన్న 16347 పోస్టులను భర్తీ చేసే దిశగా మెగా డిఎస్సి నియమకాన్ని ప్రకటించడం జరిగింది। ఇది మా ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలలో ఒకటి। ముఖ్యమైన పథకాలకు ప్రముఖ విద్యావేత్త సర్వేపల్ రాధాకృష్ణన్ మరియు సామాజిక కార్యకర్త శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేర్లను మా ప్రభుత్వం పెట్టింది। ఉపాధ్యాయుల బోధనపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా అవసరమైన యాప్లను తొలగించడం ద్వారా ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించడం జరిగింది। ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు మరియు బ్యాగులు అందించడం జరిగింది। 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పాఠశాల విద్యాశాఖకు 29909 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను। ఉన్నత విద్య స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా మా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి జాతీయ సంస్థాగత స్థాయి చట్రంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలుగా అవతరించడానికి చొరవ తీసుకుంటోంది। అమరావతి తిరుపతి మరియు విశాఖపట్నంలో కనీసం 3 విజ్ఞాన నగరాలను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది। నాణ్యమైన విద్యకు అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకులు అవసరమని గుర్తించి వచ్చే 3 ఏళ్లలో 18,000 మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపాదించడం జరిగింది। 2024 డిసెంబర్ నుండి 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు వృత్తి శిక్షణను సులభతరం చేయడానికి నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ఎడ్యూ స్కిల్స్ సేల్స్ ఫోర్స్ మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది। సమాచార సాంకేతిక మరియు ఆధారిత రంగాలు బ్యాంకింగ్ ఆర్థిక సేవలు బీమా సేవలు వనరులను సమకూర్చే సేవలు చిల్లర వర్తకము మరియు ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో 5,000 రూపాయల నుండి 15,000 రూపాయల మధ్య వేతనాన్ని అందించే అప్రెంటిషిప్తో కూడిన డిగ్రీ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది। 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 2,326 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను।